కూరగాయలకే రారాజు వంగ. బౌసా వంగలో ఉన్నన్ని రకాలు మరే కూరగాయ పంటలోనూ లేవనే చెప్పాలి. అందుకే మనకే కాదు కీటకాలకు వంకాయలంటే ప్రీతిపాత్రమే. వంగకు ఎక్కువగా ఆశించేది కాయపుచ్చు పురుగు. ఈ పురుగు ఆశించిన తోటే ఉండదంటే అతిశయోక్తి కాదు. సమగ్ర విధానాలతో సాగు ఆరంభం నుంచి జాగ్రత్త వహిస్తే తోట అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కాయతొలుచు పురుగుతో పాటు రసం పీల్చు పురుగులు, వెర్రి తెగులు ఈ కాలంలో వంగకు ప్రధాన శత్రువులు. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రావు. ఈ వంగ ఎక్కువగా రాను విస్తీర్ణం శ్రీకాకుళం జిల్లాలో విస్తీర్ణం ఎక్కువగా పెరుగుతుంది. అయితే వంగలో మొదట్లో వచ్చేది ఏంటంటే మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. వాటి కోసం ఏంటంటే వేప సంబంధమైన మందులు అంటే వేప గింజల కషాయం కానీ లేకపోతే వేప నూనె కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే దాన్ని నివారించడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే పంట మొత్తం చివరి దశ వరకు కూడా కాయ మరియు మువ్వు తులుసు పురుగు. ఇదేంటంటే లేత గులాబీ రంగులో ఉండి చిన్న లార్వా ఉంటుంది. ఈ మొవ్వు పురుగు ఆశించినప్పుడు ఈ లేత కొమ్మలపై ఆశిస్తుంది కాబట్టి ఆ కాండం మీద లోపల చొచ్చుకుపోద్ది. అవి మనం ఒకసారి తింపి చూసినప్పుడు లోపల పురుగు కూడా కంపల్సరీగా మనకి లేత గులాబీ రంగులో సన్నంగా ఉంటుంది. కాబట్టి అలా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటిని తుంచేసి ఎక్కడ బయట పడేయకుండా కాల్చేయడం కానీ లేదంటే భూమిలో పాతి పెట్టడం కానీ చేసినట్టయితే మనం ఈ పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లింగాకర్ష బుట్టలు అయితే ఎకరానికి దగ్గరగా సుమారుగా 4 నుంచి 5 బుట్టలు పెట్టుకోవాలి. గట్ల చుట్టూ పొలంలో కూడా అక్కడక్కడ 4-5 వరుసల్లో మనం బంతిని కూడా వేసుకున్నట్టయితే ఉధృతిని కొంతవరకు అరికట్టవచ్చు. దీనికి కూడా వేప సంబంధమైన మందులు ముఖ్యంగా వేప గింజల కషాయం అయితే 5% లేదా వేప నూనె అయితే లేదా 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు లేదా 10,000 ppm కానీ వాడినట్లయితే 2.5 మిల్లీలీటర్లు చొప్పున వేప నూనెని పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. లేదా అప్పటికీ ఇంకా నివారణ ఉపాయం కాలేదనుకున్నప్పుడు క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున లేదా ప్రొఫెనాఫాస్ కూడా పనిచేస్తుంది. అదైతే 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంటన్ ఇలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మువ్వు మరియు కాయతులుసు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా ఆలస్యంగా విత్తినప్పుడు ఈ మైకోప్లాస్మా వల్ల ఒక డిసీజ్ ఏర్పడి దాన్ని మనం వెరితెగులు అంటాము. ఈ వెరితెగులు ఏమవుతుందంటే ఆకులు చిన్నగా చీపురు కట్టలాగా మారిపోవడం చాలా త్వరగా వ్యాపిస్తాయి. దీనికోసం నివారణ ఏంటంటే ముఖ్యంగా వీటిని అంతా మొక్కలను ఏరి పారేయాలి. లేదు లేత మొక్కల్లో వచ్చినట్టయితే తుంచేసి మనకి జిబ్బరిలిక్ యాసిడ్ అని మార్కెట్లో దొరుకుతుంది. 50 మిల్లీగ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మళ్ళీ చిగుర్లు త్వరగా వచ్చి దానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వెరితెగులు వచ్చినప్పుడు ఏంటంటే పూత కాత పూర్తి రాదు. అందుకనే తప్పకుండా మైక్రోన్ మిక్సర్ కూడా అంటే ఫార్ములా 4 అని కానీ లేదంటే సూక్ష్మధాతుల మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలిపి కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే పూత కాత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా రైతు సోదరులు ఈ కూరగాయల పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వేప సంబంధమైన మందులు మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవి కూరగాయలు డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అవశేషాలు ఉండకుండా చూడాలి. అదేవిధంగా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పదు కాబట్టి తక్కువ మోతాదులో వాడుకోవాలి. శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు సూచించిన సిఫారసు మేరకే ఆ డోసేజ్ అనేది మోతాదు అనేది వాడాలి. అదేవిధంగా అంటే మందు పిచికారీ చేసిన తర్వాత అవశేషాలన్నీ పోయే వరకు అంటే సుమారుగా 1 వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కోయకుండా ఉండాలి. కోత దశ 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిచికారీ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే వినియోగదారులకి ఫుడ్ అందిస్తున్నామని మనం ఫీల్ అవుతాం కానీ దానికంటే ఎక్కువగా రోగాన్ని మనం కలిగించే వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.